राम कृष्ण निहान एस्ट्रोन्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। ई 2020 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారంగానే మారుతుంది, అదృష్టం అనేది కూడా మీకు నీడలాగే వెంటాడుతుంది। వాస్తవానికి 2020 సంవత్సరంలో ఈ మూడు రాశుల వారు నక్కతో కొందుకినట్టుగానే ఉంటుంది, అంటే అదృష్టం వస్తుంది। రీసెంట్ గా మన దగ్గరికి ఒక వ్యాపారి వచ్చాడు। వ్యాపారి అంటే తను कंस्ट्रक्षन को संबंधी व्यापार से अतनु इंडस्ट्रियल एस्टेट एदा अतन की डिस्ट्रिब्यूटर का पेर उ अंत सीमेंट आयरन को संबंधी डिस्ट्रिब्यूटर ना दच्चा अतन की लॉकडाउन पीरियड कटे मुद्दा ना दी वो अतन जातका परशीलन परशीलने अतनी जातक బాగా సంపాదించి కోట్లు గడించడం ఈ మధ్య కాలంలో ఉంది అని కూడా నేను చెప్పాను। అంత మధ్య కాలంలో కోట్లు గడించడం సార్ అని కూడా నేను కొత్త బిజినెస్ పెట్టట్లే, ఉన్న బిజినెస్ చేయాలి। మరి కోట్లు గడించడం ఎలా అవుతుందంటే హస్తరేఖలలో ప్రతి ఒక్కటి మనకు తెలుస్తదండి। ఎప్పుడు ఎక్కడ మూమెంట్ వస్తా ఒక్క నెల రెండు నెలలు అటు ఇటుగా పోవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతాను। అతను చెప్పాను, అతను వృషభ రాశి వాడు, వృషభ రాశిలో జన్మించాడు। నీకు ఈ సమస్య తప్పకుండా నేను ఏం లేదండి, చిన్న రెమెడీ చెప్పాను। ఒక కొన్ని చిన్న చిన్న రెమెడీస్ నేను ఈ రోజు కరెక్ట్ గా లగ్నం చూసి దీపాన్ని వెలిగించమని చెప్పాను। ఆ లగ్నంలో ఆ దీపం వెలిగించడం ద్వారా పంచభూతాలు ఏకమవుతాయి, అద్భుతమైన మహిమలు అనేది కూడా అతనికి కలుగుతాయి। అతనికి చెప్పాను లాక్ డౌన్ ముందు వచ్చాడు, ఖచ్చితంగా అదృష్టవంతుడు అవుతారని చెప్పాను। ఇమిడియట్ గా ఆ లాక్ డౌన్ పడిపోయింది, అయిపోయిన తర్వాత లాక్ డౌన్ వచ్చేసింది। వచ్చిన తర్వాత ఇతని దగ్గర కనీసం ఒక 200-300 లారీల సిమెంట్ అనేది కూడా ఆగిపోయిందండి। అక్కడ ఆగిపోయింది, అక్కడ ఇతను ఏం చేశాడంటే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ప్రతి ఒక్కరికి అందజేయాలి కదా, అప్పుడు సిమెంట్ రేట్ అనేది కూడా ఇమిడియట్లీ 280 రూపాయలు ఉన్నటువంటి సిమెంటు 400 రూపాయలకు వచ్చి చేరిందండి। అంటే ఒక బస్తాకి మినిమం 120 రూపాయల లాభం కలిసి వచ్చింది। 200 లారీలు అంటే అతనికి ఎంత లాభం కలిసి వచ్చిందండి, జాక్పాట్ కొట్టేశాడు ఒక విధంగా చెప్పాలంటే। అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతూనే ఉన్నాయి। వాస్తవానికి ఏంటంటే అతని యోగం ఏంటో కానీ అతనికి అదృష్టానికి వచ్చే టైంకి నా దగ్గరికి రావడం జరిగింది, లేదంటే అది వేరే ఉండేదేమో, ఇంకా రకరకాలుగా సమస్యలు వచ్చే ఉండేవి। కాబట్టి వృషభ రాశి వారికి నిజంగా పట్టిందల్లా బంగారం అండి ఈ సంవత్సరం అంతా కూడా। శివరాశి అనుకో పంచమ స్థానం స్వక్షేత్రం శివరాశికి। మరి శివరాశి వారిలో మీరు శివరాశిలో కనుక పుట్టినట్టయితే మీ యొక్క హస్తరేఖ విధానాన్ని ఆడవారైతే ఎడమ చేయి, మగవారైతే కుడి చేతిని పరిశీలన చేసి వాటికి సంబంధించిన గత జన్మలో ఏమైనా కర్మలు ఉన్నాయా, ఈ జన్మలో ఏమైనా కర్మఫలాలు అనుభవించేది ఉందా, ఏమైనా శాపాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వాటికి రెమెడీస్ చెప్తే సరిపోతుందండి, ఇంకేం ప్రాబ్లం ఉండదు। నెక్స్ట్ తులారాశి, తులారాశి అనేది మంచి రాశి అండి, చాలా చక్కటి రాశి। ఈ సంవత్సరం అంతా కూడా వీరిదే తులారాశిది। కలత్ర వివాహ స్థానం తులారాశిది, సప్తమ స్థానం అనేది కూడా స్వక్షేత్రం తులారాశి। తులారాశిలో ఒక రవి ప్రవేశం అనేది కూడా కొంత ఇబ్బంది కలిగజేస్తుంది। ఆ రవి ప్రవేశం ఇప్పట్లో లేదు, కాకపోతే ఈ తులారాశి వారు మంచి ప్రయోజకులు అవుతారు। 2020 సంవత్సరంతో కూడా మంచి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు శ్రీ సంపదలు కలుగుతాయి। కాబట్టి ఈ మూడు రాశులు అండి తులారాశి సింహరాశి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే। మీరు టైం వృధా చేసుకోకండి, ముఖ్యంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్క మారు సరి చేసుకొని చూడండి। ఎంతోమంది న్యూమరాలజీని కలవచ్చు, ఎంతోమంది ఆస్ట్రాలజీని కలవచ్చు, దేవుని ఏ టెంపుల్కి అయితే ఆ టెంపుల్కి వెళ్ళి మొక్కులు తీర్చుకోవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి లోపాన్ని మనం సరి చేసుకుంటేనే మనకు ఖచ్చితంగా మంచి ప్రయోజనం అనేది కూడా కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను।